ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్తో పుష్ప టూ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఫ్యానిండియా లెవెల్లో భారీ అంచనాలున్న ఈ సినిమా ముందుగా చెప్పినట్లుగానే 15 విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా డిసెంబర్కు వాయిదా పడింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. ఈ షాక్ నుండి కోలుకునే లోపే మరో షాక్ తగిలింది ఐకాన్ స్టార్ ఫ్యాన్స్కి. అదేంటంటే పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే వస్తున్నాయి. తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ లెవెల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్ కూడా నడిచింది. ఈ ప్రాజెక్టుపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వేళ అదిరిపోయే ట్వీట్ ఇచ్చాడు దర్శకుడు అట్లీ. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా చేసి 1000 కొల్లగొట్టిన దర్శకుడుగా తన తర్వాతి సినిమా కోసం మరోసారి బాలీవుడ్ స్టార్ని సెలెక్ట్ చేసుకున్నాడట. ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అవును, ఇటీవల సల్మాన్ ఖాన్ను కలిసిన దర్శకుడు అట్లీ ఆయన బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యేలా అదిరిపోయే కథను వినిపించాడట అట్లీ. దానికి సల్మాన్ ఖాన్ వెంటనే ఓకే చెప్పేశారని టాక్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా మొదలవుతుందట. అలా అల్లు అర్జున్తో సినిమా అనుకున్న అట్లీ సల్మాన్ ఖాన్ను సెట్ చేస్తున్నాడంటూ మరి బన్నీ ఫ్యాన్స్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడో, ఎవరితో ప్లాన్ చేస్తున్నాడో అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బన్నీ పుష్ప టూ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం బన్నీ 3 వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా 15 విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేకపోయింది. ఈ సినిమాను 6 ఈ సినిమాను గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ రూపంలో తెలియజేసింది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన 2 పాటలు కూడా యూట్యూబ్ను షేక్ చేసేస్తున్నాయి.